సిద్దిపేట జిల్లా బిరుదొడ్డి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆద్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపించేశారు. ప్రభుత్వం సూచించిన విధంగా లాక్డౌన్ లో ప్రజలు భాగస్వాములే కరోనా వైరస్ తరిమి కొట్టాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు రోడ్లపైకి రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు చేతి శుభ్రతను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ రాజలింగారెడ్డి, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, మండలాధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు పలువురు పాల్గొన్నారు. ఆ ప్రమాదం నుంచి ఎవరైనా కాపాడితే మనం ఏం చేస్తాం? కాబాన్నోని రెండు కాలు పట్టుకుంటాం. మనిషి దగ్గర ఉన్న అంతకంటే ఎక్కువ ఏం లేదు ఇక. అట్లా ఈరోజు ఈ కరోనా అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. దీని నుంచి వచ్చినాక చాలామంది రకరకాల ట్రీట్మెంట్ చేస్తున్నారు. సరే, రాకుండా అరికట్టేది మీరు ముందు ఇక్కడ ముందు కూర్చున్న పారిశుద్ధ్య కార్మికులు. నిజంగా మీకు ఇస్తున్న వేతనం, మీరు చేస్తున్న పనికి సరిపడ్డ వేతనం లేకున్నా మీరు చేస్తున్న సర్వీస్కు, మీరు ఈ సమాజాన్ని కాపాడుతున్న తీరుకు, ఈ ప్రజలకు ప్రాణభిక్ష పెడుతున్న విధానానికి, ఇవన్నీ చూస్తుంటే నిజంగా పారిశుద్ధ్య కార్మికుని ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు అక్క చెల్లి అన్నారు. కాళ్ళు మొక్కినా రుణం తీసుకోలేరు వాస్తవం ఎవరైనా సరే. అదే మాదిరిగా ఈరోజు ఆశా వర్కర్లు మన స్టాఫ్లో వస్తారు. వాళ్ళు గతంలో ఏమన్నా సినిమాల నర్స్ గురించి ఏం పెడుతురు? ఆశ్చర్యంగా అంటే వాళ్ళని కించపరిచే విధంగా సినిమాలు వస్తుంది. ఒక నర్స్ అంటే నర్సును వేరే కోణం నుంచి చూద్దరు, మంచి కోణం చూడకపోదురు, చెడు కోణం చూద్దరు సినిమాలలో కూడా. ఈరోజు నువ్వు ఏ ఊరికో ఆ తెల్ల చీరలు కట్టుకొని మన తెల్ల పావురాలు యొక్క దర్శనమిచ్చి కొంతని వ్యాధి వచ్చిందంటే మనం ఇంటి వాళ్ళేమో దూరం ఉంటున్నాం, మనం పోయి మనకేడ వస్తుందని చెప్పి, కానీ దగ్గర నుండి తగ్గినా తుమ్మినా గోలిచ్చి నీళ్ళిచ్చి భరోసా ఇచ్చి మీకేం కాదు మేమున్నామని చెప్పి వాళ్ళకు అండదండ ఇస్తున్నట్టే ఆశా వర్కర్లు, మన ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది వాళ్ళకు కూడా మన పాదాలకు నమస్కారం చేయాల్సిన అవసరం. ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు రాలేదు సమాజంలో, మనకేర్కొన్నంతలా మనం ముట్టకముందు ఏమన్నా వస్తే రావచ్చు లేదు.